బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. అయితే మూవీ గురించి కాదు ఇది. సో ఇప్పుడు చూస్తే లేదు, మీరు ఇందాక నుంచి చాలా మందికి ఆన్సర్ ఇచ్చారు కదా. అంటే అంటారు మళ్ళీ ఆవిడ చెప్పారు మాకు చెప్పరా అంటారు. లేదు, నా పక్కదానికి ఆన్సర్ ఇచ్చేయండి. సో అయితే పొలిటికల్ విషయానికి వస్తే, ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే కనుక, స్టార్ హీరోస్ ఎవరు కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగా ఫ్యామిలీ సైడ్ ఎవరు కనిపించలేదు మనకి. బట్ ఒక జబర్దస్త్ ఆర్టిస్టులు, చిన్న చిన్న వాళ్ళందరూ మాత్రం ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడ్డారు. విష్ణు గారు వెళ్ళారు, సాయిధరమ్ దగ్గర. అదే అంటున్నా, మెగా ఫ్యామిలీ తప్ప క్యాంపెయినింగ్ అవ్వలేదు. మెగా ఫ్యామిలీ తప్ప ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు, ప్రచారంలో క్యాంపెయిన్లో పాల్గొనడం కావచ్చు, ఎవరు కూడా స్టార్ హీరోస్ మెగా ఫ్యామిలీ కాకుండా ఎవరు వెళ్ళలేదు. సో మీలాంటి వాళ్ళు వెళ్ళారు, రేపు మళ్ళీ వైసీపీ వస్తే మీకు ఇబ్బంది ఉండదా? ఏ ఇబ్బంది నాకు అర్థం కాలేదు, ఎలాంటి ఇబ్బంది అంటారు మీరు చెప్పండి. ఒకవేళ షూటింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ చాలా మంది వైసీపీ నుంచి కావచ్చు, కొంతమంది గుండాలు కూడా ఉంటారు, చాలా ఇష్యూస్ చూసాం. ఏపీ పాలిటిక్స్ డిఫరెంట్ కదా ఇండియాలో. నేను శ్యామల గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, మీరు ఇలా చేయడం వల్ల రేపొద్దున ఆడియో ఫంక్షన్లో మీకు ఏమైనా ఇవ్వకపోవచ్చేమో మెగా ఫ్యామిలీ నుంచి అని అన్నారు. ఆవిడ ఒక ఆన్సర్ చెప్పారు, సేమ్ ఆన్సరు దానికి అప్లికేబుల్ మీరు అడిగిన క్వశ్చన్కి. నేను వినలేదు, ఇప్పుడు చెప్పండి. మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. లేదు లేదు, ఇప్పుడు చెప్పండి. లేదండి, లేదు, మీరు చెప్పింది వేరు కదా. ఆవిడ చెప్పారండి, ప్రూఫ్ ఉంది కదా. సో నేనేమంటున్నా ఏంటంటే, ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీడిని ఆపేద్దాం తొక్కేద్దాం అని అనుకోవడం నిజంగా అది పరిణితి చెందిన ఆలోచన కాదని నా ఇది అభిప్రాయం. ఒకటేంటంటే, ఒక విలేజ్ ఉందో, ఒక విలేజ్లో ఒక ఆటో నడిపే వ్యక్తి ఉంటారు, ఆటో డ్రైవర్ ఉంటారు, అన్న కిరాణా షాప్ ఉంటారు, ఒక ఎరువులు కొట్టు ఉంటుంది, ఇంకోటి వాటర్ ఇది ఉంటుంది. సో వీళ్ళందరూ వృత్తిపరంగా వాళ్ళ వృత్తులు చేస్తున్నా వాళ్ళు ఏదో ఒక పార్టీని అభిమానించో, ఏదో ఒక పార్టీ ప్రచారమో వాళ్ళ ఊళ్ళో తెలిసిపోతుంది. బట్ ఈ ఆటో అని వెళ్ళి కిరాణా షాప్లో కొనుక్కోవడం మానడు, ఆ కిరాణా షాప్ అని వచ్చి ఆటో ఎక్కక మానడు, వీళ్ళందరూ వెళ్ళి ఎరువుల కోట్లు వ్యవసాయం సంబంధించినది మన. సో ఇది కూడా అంతే, ఒకవేళ మన సినిమా మంచిదైతే ప్రేక్షకులుగానే వెళ్తారు తప్పించి థియేటర్కి. ఒక రాజకీయ సపోర్టర్గా ఎవరు థియేటర్కి వెళ్ళరండి, అది బాగా నమ్ముతున్నాను తెలుగు ప్రేక్షకుల విషయం. కృష్ణమాచార్య గారు, బేసిక్గా యానిమల్ సినిమాకి హర్షవర్ధన్ గారు సూపర్ స్కోర్ ఇచ్చారు, వన్ ఆఫ్ ద మేజర్ అసెట్ అది. సో ఈ సినిమాకి ఆయన మ్యూజిక్, అదే సాంగ్స్ ఇచ్చారు, ఆ మ్యూజిక్ వచ్చి సురేష్ బొబ్బిలి గారు చేశారు. సో ఎందుకు అలా చేయడం జరిగింది, అండ్ హర్షవర్ధన్ గారితో ఎందుకు చేయించలేదు మ్యూజిక్? హర్షవర్ధన్ గారు యానిమల్ రిలీజ్ అయిన తర్వాత 5 బాలీవుడ్ మూవీస్ సైన్ చేశారండి, ఫుల్ బిజీ అయిపోయారు. అంటే మనకు సినిమా కొన్ని రోజులు అంటే వెయిట్ చేసాం, 2 మంత్స్ 3 మంత్స్, బట్ ఇంకా వెయిట్ చేయాల్సి వస్తున్న పరిస్థితిలో దెన్ ఐ టుక్ స్టెప్ విత్ సురేష్ బొబ్బిలి. మీకు అది హర్షవర్ధన్ రామేశ్వర్ గారే చెప్పారు, రోల్ లేట్ అవుతుంది ఏం చేద్దాం చెప్పండి, అంటే సిచ్యువేషన్స్ పరిస్థితులను బట్టి ఫార్వర్డ్ అయ్యామండి. మీకోసం రాసుకున్నారు, మీకోసం రాసుకున్నారని చెప్పారు ఇందాక గెటప్ సీన్ గారు. కామెడీ అండి, ఆయన కామెడీ. సో ఎందుకని గెటప్ సీన్ గారితో చేయాల్సి వచ్చింది? నేను నాకోసం, నాకు సీన్ లేదండి, యాక్టింగ్ రాదండి ఊరికి, కామెడీ. సో అంకిత గారు, మీ హాయ్, వెల్కమ్ టు టిఎఫ్ఐ. సో మీ ప్రొఫైల్లో స్పానిష్ అండ్ కొరియన్ స్పీకర్ అని ఉంది. సో ఇక్కడ కొరియన్ సిరీస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. సో ఏమైనా కొరియన్ మీ మూవీలో యూజ్ చేశారా వర్డ్స్? ఇన్ దిస్ మూవీ, యా, ఇన్ దిస్ మూవీ ఐ హాడ్ టు స్పీక్ అ లాట్ ఆఫ్ తెలుగు. సో లెట్స్ జస్ట్ గో విత్ తెలుగు ఫస్ట్. హౌ ఇస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ గెటప్ సీన్ గారు? It was lovely. I mean, he's extremely talented and he's funny, he's such a comedian, but I think he was very supportive. And you know, I am a person who ask a lot of questions when like shooting. So he like not even once he was like, "I'm tired, you know, I can't right now, don't please ask me anything." Like he answered every question, because I used to ask him a lot of questions about Telugu language, about, you know, slangs, Telangana slang, Andhra slang. So he used to answer me very politely and very gently. So baga enjoy chesin scenes enti, drama na, comedy na, romance, get up scene garto? Every scene I think we enjoyed. Okay, scene garu. So ఇప్పటి వరకు మీరు చాలా వెర్సటైల్ రోల్స్ చేశారు, అంటే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రామినెంట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఈ సినిమా చేసిన తర్వాతలా హీరోగా బిజీ అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తారా, కంటిన్యూ చేస్తారా, లేదంటే హీరోగానే చేస్తారా? అంటే నేను ఏమని మళ్ళీ నేను ఇది చెప్పలేండి, నాకేమనిపిస్తుంది అంటే అండి, కామెడీ క్యారెక్టర్లు ఆల్రెడీ ఒక 10 సినిమాలు చేస్తున్నాను,
క్యారెక్టర్లో కామెడీ క్యారెక్టర్ ఆల్రెడీ చేసుకున్నా, ఈ సినిమా చేస్తున్నప్పుడు అవన్నీ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఈ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చి బాగుంటే నాకు ఇలాంటి కథల సెలక్షన్లో సుహాస్కి నేను పెద్ద ఫ్యాన్, నాకు ఇన్స్పిరేషన్ కూడా సుహాస్. అంటే కథ సెలక్షన్ ఎలా ఉండొచ్చు, మనల్ని ఆడియన్స్ ఎలా చూస్తున్నారు, ఇప్పటి వరకు 10 ఏళ్ల పాటు కామెడీ 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 ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దీంట్లో నుంచి కామెడీ చేస్తూ అలా కొంచెం ఎమోషన్ టచ్ ఇచ్చి ఒక చిన్న స్కేల్లో నీట్గా బడ్జెట్లు ఇవన్నీ చూసుకుంటూ చేసుకోవాలని నా ఆలోచన అంతే. హలో శ్రీని గారు, కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది ట్రైలర్. అయితే ఇప్పటి నుంచి ఈ సినిమా చూసిన తర్వాత మీకోసమే పర్టికులర్గా క్యారెక్టర్స్ రాసే విధంగా అనిపించింది ట్రైలర్ చూస్తే, చాలా బాగుంది. అయితే ఇప్పుడే మీరు అన్నారు ప్రతిదీ చేస్తాను అనేసి, అంటే ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను యాజ్ అన్ యాక్టర్గా, అది మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది. అండ్ ఈ సినిమాలో కూడా మీరు 100% ఇప్పుడు చెప్పినట్టు మీరు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఛాలెంజెస్ ఫేస్ చేసి చేశాను అని చెప్తున్నారు. ఈ త్రూ అవుట్ జర్నీలో చాలా సినిమాలు చేశారు కదా, అందులో ది బెస్ట్ సాటిస్ఫైయింగ్, అంటే రాజు యాదవ్ కాకుండా ఇంతకుముందు చేసిన వాటిలో చాలా బెస్ట్ సాటిస్ఫైయింగ్ ఇచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే ఏది చెప్తారు? ఆబ్వియస్లీ నాకు హనుమాను, జాంబిరెడ్డి రెండు సినిమాలు చాలా ఇదండి, నాకు ప్రత్యేకం రెండు అసలు సినిమాలు. సో ఇది రిలీజ్ అయిన తర్వాత ఇది చెప్పుకుంటాను, దీని తర్వాత అన్ని ఇంకా. శ్రీని గారు, ఇక్కడ యాక్చువల్గా కమెడియన్ నుంచి మీరు అన్నట్టు హీరో అనకపోతే మెయిన్ లీడ్, సో మెయిన్ లీడ్ మారిన తర్వాత చాలామందికి అంటే ఒక 1-2 సినిమాస్ వరకు బాగుంటుంది, రెస్పాన్స్ బాగా వస్తుంది, కానీ కొంతమందికి ఏంటంటే ఒక నెక్స్ట్ నుంచి ఆశించినంత ఫలితాలు రావట్లేదు. సో రీసెంట్ టైమ్స్లో కూడా చాలామంది కమెడియన్స్ హీరోలుగా మారారు, ఒక ఫస్ట్ సినిమా బాగుంటుంది లేదా సెకండ్ సినిమా బాగుంటుంది ఆ తర్వాత నుంచి రావట్లేదు. అంటే మీరు ప్లాన్ చేసుకున్న తర్వాత సినిమాలు కూడా హీరోగా ప్లాన్ చేసుకుంటారా, ప్లాన్ చేసుకుంటే ఈ జాగ్రత్త తీసుకుంటారా? 90% నేను క్యారెక్టర్స్ కామెడీ క్యారెక్టర్స్కి ప్లాన్ ఎక్కువ ఉండదు, 10% ఏమో అవి బాగుండి ఇవి అన్నీ బాగుండి గ్రౌండ్ లెవెల్ నుంచి అంతా బాగుంటే కనుక టాప్ టు బాటం అన్ని ప్లాన్ చేసుకున్న తర్వాత దిగుతాను, అదర్వైజ్ నేను అది ఆ రిస్క్ చేయలేదు. శ్రీని గారు, మీరు అంటే టీవీ సీరియల్ టీవీ చేస్తున్నారు, సినిమా చేస్తున్నారు, రెండు ప్యారలల్గా చేస్తుంటారు కదా, మీకు బాగా సాటిస్ఫై చేసింది ఏంటి, టీవీనా లేకపోతే సినిమానా? అంటే ఆ జర్నీ దాదాపుగా 10 ఏళ్ళు అన్న, ఇది 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 స్టార్ట్ అయ్యి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఈ జర్నీ కూడా దాన్ని సమన్ చేసినప్పుడు రెండు చెప్పగలం, అది సాటిస్ఫై చేసింది సార్. సో లెట్ మీ గో. అండ్ మీరు చిరంజీవి గారికి వీరాభం కానీ చిరంజీవి గారితో బాగా ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు కదా, ఈ కథను కానీ ఈ ట్రైలర్ని కానీ చిరంజీవి గారు చూపించారా, ఆయన రియాక్షన్ ఏంటి? లాంగ్ బ్యాక్ చూపించానన్న, ఇంత ఫ్లైట్లో వెళ్ళినప్పుడు అప్పుడు చూపించా, డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి బాగుంది, మంచి ఎమోషన్ ఉంది, అలా పెట్టుకోవడం ఎస్ కరెక్ట్ క్యారెక్టర్ దొరికింది నీకు. సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత రాకు సార్. సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు? ఆఫ్టర్ ఎలక్షన్. ఇందాక మీరు చెప్పినట్టు సుహాస్ గారు మీకు ఇన్స్పిరేషన్ అబౌట్ దిస్ కమింగ్ టు అన్ యాక్టర్ యాక్చువల్లీ. సో ఆయన ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేయట్లేదు లైక్ దట్ కీ రోల్స్ వాట్ హీ హావ్ డిడ్ ఇన్ మజిలీ, అలాంటి రోల్స్ ఇప్పుడు చేయట్లేదు ఆయన, అంటే ఇంట్రెస్ట్ ఆ టైప్ కూడా లేదు. ఇప్పుడు మీకు కూడా ఒక మంచి ఫేమ్ వచ్చిన తర్వాత మీరు సుహాస్ గారు అయిపోతారు? అంటే ఇది వచ్చిన తర్వాత 10 సినిమాలు ఉన్నాయన్న అవి రిలీజ్కి, అంటే ఎన్ని రోజులు పడుతుంది అవన్నీ రావడానికి? అలర్ చేస్తాను, గొప్ప ఒప్పుకున్నా చేస్తా 20 సినిమా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులందరికన్నా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఈ సపోర్టు, రిలీజ్ వరకు రిలీజ్ అయిన తర్వాత కూడా ఉండాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించమని అడుగుతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ హీరో గెటప్ శ్రీను గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంకిత, థ్యాంక్ యూ కృష్ణమాచారి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.